మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ టికెట్ దక్కకపోవడంపై స్పందించారు టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డి. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ఆయన చెప్పారు. కేసీఆర్ మాట ప్రకారమే నడుచుకుంటారని స్పష్టం చేశారు ఆయన. అయితే టికెట్ దక్కకపోవడంపై తన దగ్గర సమాధానం లేదన్నారు జితేందర్ రెడ్డి. చాలా ప్రేమగా అంటే ఒక సొంత తమ్మునిగా నన్ను ఎల్లప్పుడూ కూడా వాడు ట్రీట్ చేసేవారు. పక్కన కూర్చోబెట్టి నన్ను భోజనాలు చేపించేవారు. అంతేకాకుండా ఉన్నత స్థానంలో ఉన్నత పదవులలో కూడా వారు నన్ను ఉన్నత మీటింగ్స్లో కూడా వారు నన్ను పక్కలో కూర్చోబెట్టుకునేవారు. నా బర్త్డే ఏదైతే అయిందో పోయిన సంవత్సరం, ఆ బర్త్డే నాడు వారు కేక్ కట్ చేసి నన్ను పర్సనల్గా ముద్దు పెట్టుకోవడం జరిగింది. అంటే అంత నాకు వారు కూడా ఎంతో ప్రేమగా ఎంతో మంచిగా కేసీఆర్ గారు నన్ను ఒక తమ్మునిగా మంచి చూడడము అని ఒక ఫ్యామిలీ మెంబర్గా చూడడం ఒక ఉన్నత పదవిని ఇప్పించడం ఎన్నో విధాలుగా వారు నన్ను పైకి తీసుకొచ్చిన ఇవన్నిటిని కూడా చూస్తున్న తర్వాత ఇవాళ నా పేరు అనేది మళ్ళీ ఈ ఎలక్షన్స్లో నా పేరు తీసేసి ఇంకొక వారికి ఏదైతే ఛాన్స్ ఇచ్చారో అది చూస్తుంటే ఎందుకు అది చేశారు, ఏమి చేశారు, ఏ విధంగా చేశారు అనే దానికి జవాబు మాత్రం నా దగ్గర లేదు. ఆ దానికి జవాబు ఎవరు ఎట్లా ఏం చెప్పగలుగుతారు అనే దానికి, ఎందుకంటే నా మనసు పూర్తిగా నేను ఎప్పుడు కూడా ఇవ్వాలటి దాకా కూడా మచ్చలేని రాజకీయం చేసిన వాడిని. అందరూ కూడా ఏపీ జితేందర్ రెడ్డి అంటే ఆల్ పార్టీ జితేందర్ రెడ్డి అనేవారు. కానీ నేను అనుకుంటాను చంద్రుడు అసొంటి వాడే ఆయనకి ఈర్ష వచ్చినట్టుంది. చంద్రునికి ఈర్ష వచ్చినట్టుంది, అరే నాకే మచ్చ ఉంది, ఈ జితేందర్ రెడ్డికి మచ్చ లేదే అని చెప్పి నా మీద కొన్ని మచ్చలు పెట్టి ఆ మచ్చల ద్వారా నా సీటును తీసుకున్నారేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ ఏది ఏమైనా కానీ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నాకు ఇన్ని